హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కానీ నేను మీ సన్నీ సన్నీ ఈజ్ ఆల్ రౌండర్ ఓకే ఈ రోజు మన టాపిక్ వచ్చేసి టాపిక్లోకి వెళ్ళి ముందు ఒక నిమిషం ఎవరైతే చిన్నపిల్లలు ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీ వీడియో అయితే చూడొద్దు దయచేసి చెప్తున్నాను తర్వాత మీరు భయపడి అన్నయ్య సన్నీ ఈజ్ ఆల్ రౌండర్ ఛానల్లో నేను ఒక వీడియో చూసాను దాని గురించి భయపడ్డాను అందుకనే నాకు జ్వరం వచ్చిందని చెప్పి మీ పేరెంట్స్ దగ్గర అయితే కంప్లైంట్ ఇవ్వద్దు ఓకే డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే కొంచెం ఇది ఓల్డ్ స్టోరీయే కానీ న్యూ మోడల్ ట్రెండింగ్ నడుస్తుంది అలా నేను ఎందుకు అంటున్నానంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక పాడుపడ్డ అంటే ఇది సినిమా స్టోరీ కాదు రియల్ లైఫ్ స్టోరీ పాడుపడ్డ సైట్ అయితే ఉంది ఆ సైట్లో ఇల్లు అయితే కట్టుకున్నారు వాళ్ళు ఎక్కువ రోజులు అయితే లేనట్టే మనం చెప్పుకోవచ్చు వాళ్ళు కొన్ని కారణాల వల్ల అయితే ఎక్స్పైర్ అయిపోయారు ఎక్స్పైర్ అవుతుండే మీకు బాగా తెలుసు కదా చనిపోయారు ఓకే చనిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఆత్మలుగా మారని చెప్పి ఒక అన్నోన్ టాపిక్గా అయితే పుకారు సృష్టించడం అయితే జరిగింది ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా నేను బయట ఏరియానే చూపిస్తున్నాను లోపలికి వెళ్తా కొంచెం ధైర్యం అయితే నాకు కావాలి ధైర్యం కావాలంటే కొంచెం ఎనర్జీ మెయింటైన్ చేయాలి అది ఇప్పుడు ప్రజెంట్ నాలో లేదు అందుకని నేను కొంచెం ఎనర్జీ నింపుకున్న తర్వాత లోపలికి మిమ్మల్ని తీసుకెళ్తూ నేను ధైర్యంగా వెళ్తాను చాలా అంటే చాలా విధాలుగా ట్రై చేస్తాను ఎవరికన్నా అంటే కొంచెం ఓకే అక్కడ లేకున్నా సరే ఒకవేళ దెయ్యం ఉంది లేదా ఆత్మరూపంలో తిరుగుతుంది అన్నా సరే కొంచెం భయం కదా ఓకే మా ఊళ్ళో అయితే కనుక నైట్ అంటే మార్నింగ్ అని పనులు చేసుకోవడానికి వాటి పొలాల గొట్టలకి చీలగొట్టలకి వెళ్తారు కానీ నైట్ అయితే కనుక కంపల్సరీ ఆ చుట్టుపక్కల ఒక్క దోమ చీమ తప్ప మనుషులు అయితే ఎవరు ఉండరు చెప్పుకోవాలంటే కానీ నేను అసలు దెయ్యం ఉందా లేదా అనే దాని గురించి అయితే లోపలికైతే కంపల్సరీ కొంచెం ధైర్యం చేసి ఎంటర్ అయిపోయాను అదైనా ఎక్కడ దాకా వెళ్ళానంటే నేను ప్రతి వీడియో కూడా మొత్తం వీడియో చేసిన తర్వాత దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి వాయిస్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను కానీ నేను డైరెక్ట్ ఒక్కడనే వెళ్ళాను ఎవరు రమ్మంటే నాకు కొంచెం భయం అని చెప్పి ఎవరు రాలేదు నేను ఒక్కడనే వెళ్ళడం అయితే జరిగింది లోపలికి ఈ రొప్పలు కొంచెం పాము అయితే వచ్చింది ఆ పాము వచ్చినప్పుడు నేనైతే వీడియో అయితే షేక్ అయిపోయింది ఏం పాము కానీ నీరుడు కొట్టు పాము సంథింగ్ ఏదో పాము అంటారని సరే వీడియోలోకి వెళ్ళిపోతే ఎవరు భయం అని చెప్పి రాలేదు ఇంకా ఈ మ్యాటర్ గురించి చెప్పాలంటే డైరెక్ట్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాను కదా మ్యాక్సిమం నేను మీకు ఇల్లు చూపిస్తాకైతే ట్రై చేస్తాను అతను ఇల్లు కట్టింది ఏమో దెయ్యం ఉందా కదా ఏమో దాంట్లో ఉందేమో ఓకే మన కెమెరాకి చిక్కొచ్చేమో కదా అందుకని ఇదైతే కనుక ఓన్లీ ఎంట్రన్స్ ఒకటే తీసానండి పూర్తి వీడియో అయితే కాదు నేను పార్ట్ పార్ట్ల కింద అయితే మీకు వీడియో పెట్టడం జరుగుతుంది దయచేసి దీన్ని స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఇది అన్నోన్ టాపిక్ కాదు కొంచెం ఓల్డ్ స్టోరీయే కానీ రియల్గా జరుగుతుంది కానీ కొంచెం మీకు జనానికి అర్థమవుతుంది కదా అని చెప్పి కొంచెం అర్థమయ్యేలాగా నా స్టైల్లో అయితే చెప్పడం జరుగుతుంది అదే ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి వచ్చేయండి చూసేయండి ఇది కూడా మీకు చూపిస్తాను అని అయితే నేను చెప్పను కొంచెం ఓల్డ్ స్టోరీ అండ్ రియల్ స్టోరీ కానీ కొంచెం అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా ఇది డైరెక్ట్ చెప్తున్నాను కదా ఓన్లీ ఎంట్రన్స్ అంటే లోపలికి ఎలా వెళ్ళాలి కొంచెం నాకైతే భయంగానే ఉంది ఇప్పుడైతే లోపలికి వెళ్ళబుద్ధి వేయట్లేదు ఎందుకంటే చీకటి పడిపోయింది కంపల్సరీ ఇంకో నెక్స్ట్ వీడియో అయితే కనుక లోపలికి వెళ్తా ట్రై చేస్తాను అలాగే మ్యాక్సిమం బిల్డింగ్ చూపించడానికి అయితే కనుక చూపిస్తానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంట్లో మంచిదే కదా నాకు కొంచెం భయాలనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ చూపిస్తాను